ఆయన అన్ని ఆటపోట్లు చవిచూస్తూనే పొలిటీషియన్ అయ్యారు. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ఎమ్మెల్యేగా ఎన్నిక అవుతూనే వచ్చారు. తర్వాత అనుకున్న లక్ష్యం నెరవేరడంతో ఉన్నత పదవులు కూడా అధిరోహించారు. అంటే ఎమ్మెల్యే పదవి ఆయనకు కొత్త కాదు. ఇప్పుడు ప్రత్యేక పరిస్థితులు పార్టీ మారి గెలిచిన ఆయన్ని ఇటు శాసనసభలు అటు ప్రజాక్షేత్రంలో కొత్త పార్టీ ఎలా ఉపయోగించుకుంది, వ్యక్తిగత బలమే ఆయనకు ప్లస్ అవుతుందా? హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ప్రమాణ స్వీకారం చేయడంతో అసెంబ్లీలో ఆయన నిర్వహించే పాత్ర ఏంటనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. శాసనసభ్యత్వం అనేది ఆయనకు కొత్త కాదు. ఉమ్మడి రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎల్పీ నేతగా మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. ఉమ్మడి ఏపీలో రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి మాటల తూటాలకు తట్టుకొని నిలబడ్డ గట్టి పిండం ఈటల అని తెలంగాణ సమాజంలో ఆయనకు పేరుంది. తన రాజకీయ అనుభవంతో అటు అధికార పార్టీ నేతగా, ఇటు ప్రతిపక్ష శాసనసభ పార్టీ నేతగా అసెంబ్లీలో తన వాయిస్ వినిపించారు. పుట్టి పెరిగిన పార్టీ టీఆర్ఎస్కు దూరమైన ఈటలను తన కొత్త పార్టీ బీజేపీ ఎలా ఉపయోగించుకోనుందనే చర్చ రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా కమలతలంలో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. రెండు సాధారణ ఎన్నికల్లో ఒకే ఒక శాసనసభ్యుణ్ణి గెలిపించుకోగలిగిన బీజేపీ ఉప ఎన్నికల్లో సత్తా చాటుతూ బలం పెంచుకుంటోంది. రెండుసార్లు బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన గోషామహల్ శాసనసభ్యుడు రాజాసింగ్ ప్రస్తుతం ఆ పార్టీ శాసనసభా పక్షనేతగా వ్యవహరిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు బీజేపీ తరపున గెలిచిన సమయంలో ఆయనకు బీజేఎల్పీ నేతగా అవకాశం వస్తుందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటెల రాజేందర్ గెలుపొందడంతో బీజేఎల్పీ నేతగా ఆయన్ను నియమిస్తారా అనే చర్చ కాషాయ పార్టీలో వినిపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఉప ఎన్నికల్లో అధికార పార్టీ సిట్టింగ్ సీట్లను గెలుస్తూ వస్తున్న బీజేపీ రాబోయేది తమ ప్రభుత్వమే అనే ధీమాలో ఉంది. టీఆర్ఎస్ బలాలు, బలహీనతలు తెలిసిన నేతలుగా రఘునందన్ రావుకు, ఈటెల రాజేందర్కు పేరుంది. అడ్వకేట్గా, మాటకారిగా పేరున్న రఘునందన్ రావు తన లాజిక్ పాయింట్లతో అధికార పార్టీని తెలివిగా ఇరుకున పెడుతుంటారని బీజేపీ భావిస్తోంది. ఈటెల రాజేందర్కు ఇప్పుడున్న బీజేపీ శాసనసభ్యుల్లో మిగతా వారికంటే రాజకీయ అనుభవం అపారం. ప్రతిపక్ష పాత్ర ఆయనకు కొత్త కాదు. మంత్రిగా పనిచేసిన అనుభవంతో ప్రభుత్వంలో ఉండే లొసుగులేంటో ఆయనకు బాగా తెలుసు. మాస్ లీడర్గా ఆయనకు పేరు. బీసీ నేతగా ప్రొజెక్ట్ అయిన నాయకుడు. ముఖ్యమంత్రి కేసీఆర్ను నేరుగా ఢీకొట్టి అసెంబ్లీలో అడుగుపెట్టిన నేతగా ఈటెలకు ఉన్న ఇమేజ్ను మరింత పెంచేందుకు బీజేపీ ఆయన్ని ఎలా గౌరవించి సేవలను ఉపయోగించుకుంటుందనే చర్చ విస్తృతమవుతోంది. అసెంబ్లీలో సీనియర్ అయిన ఈటెల 7 శాసనసభ్యుడిగా గెలిచారు. అధికార టీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చి కేసీఆర్ ఎత్తులకు పై ఎత్తులు వేసిన ఈటెల బీజేపీ టికెట్పై గెలుపొందారు. టీఆర్ఎస్ వైఫల్యాలను శాసనసభలో ఎండగట్టాలంటే అనుభవంతో పాటు ఉద్యమకారుడు అయిన ఈటెల శాసనసభా పక్షనేత అయితే బాగుంటుందనే చర్చ ఓ వర్గంలో బలంగా వినిపిస్తోంది. తను మంత్రివర్గం నుంచి బహిష్కరించిన ఈటెలను అసెంబ్లీలో చూడరాదని కేసీఆర్ భావించారు. చరిత్రలో ఎన్నడూ లేనంత ఖర్చుతో జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీకి ఎదురు నిలిచి గెలిచిన ఈటెలతోనే కేసీఆర్ను సభలో ఇరుకున పెట్టాలంటే ఆయనకు ఎల్పీ పోస్ట్ ఇస్తేనే బాగుంటుందనే చర్చ పార్టీలో జరుగుతున్నట్లు బయటకు వస్తున్న సమాచారం.
ఈటల ఇప్పుడున్నది జాతీయ పార్టీలో పరిస్థితులకు తగ్గట్లు పార్టీలో పదవులు అడ్జస్ట్ చేయడంలో బీజేపీ ముందుంటుంది. కొత్త పాత అనే తేడా లేకుండా పార్టీలోను సభల్లోను తన పరిధిని పెంచుకునే వ్యూహాలు రచిస్తోంది. జాతీయ స్థాయిలో బీజేపీ నాయకత్వం ఎత్తులను గమనిస్తున్న విశ్లేషకులు ఎవరికి ఎలాంటి పదవులిచ్చి తన బలం పెంచుకుంటుందనేది మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశముందని అంటున్నారు.